వర్షాకాలం వచ్చి చినుకు పడితే ఆ రోడ్డులో చికాకు ప్రయాణమే. ఇటుగా వాహనాల్లో వెళ్లేవారు అయ్యయ్యో గోతిలో పడ్డానే నడుములు విరిగాయే అంటూ పాట పాడాల్సిందే. ఇటుగా వెళ్తున్న ఆటోలు బస్సులో కూర్చునే ప్రయాణికులు పళ్ళు బిగించి వాహనాన్ని గట్టిగా పట్టుకొని అయ్యో రామచంద్ర ఈ కష్టాలు నాకెప్పుడు తీరుతాయా అంటూ భగవంతుణ్ణి వేడుకుంటున్నారు. ఈ వర్షాకాలానికైనా రోడ్డు వేస్తారని అందరూ ఆశించారు. అయ్యా రోడ్డు వేయరా అని అడిగిందే తడువుగా అవిగో నిధులు ఇదిగో రోడ్డు అంటూ ఆర్ఎన్బి ఇంజనీరింగ్ అధికారులు ఊరిస్తూ పబ్బం కడుపుకుంటున్నారు. కానీ ఈ రోడ్డు నిర్మాణం మాత్రం అందరి ద్రాక్షగా మారింది. ఇంతకీ ఇంతటి ప్రసిద్ధమైన రోడ్డు ఏది అంటారా? అదేనండి, ప్రతి వర్షాకాలం మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే కావలి తుమ్మలపెంట రోడ్డేనండి. 3 రోజుల నుంచి కురుస్తున్న చిన్నపాటి చినుకులకే రోడ్డంతా చిత్తడిగా మారింది. గోతులు చెరువులను తలపిస్తున్నాయి. వర్షపు నీరు నిలిచి గోతుల లోతు తెలియక వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కాస్త ఉపశమనంగా పక్కనే ఉన్న లేఅవుట్లో వేసిన రోడ్డు నుంచైనా వెళదామా అనుకుంటే వారు రోడ్డుకు అడ్డంగా కర్రలు పెట్టేస్తున్నారు. చేసేదేమీ లేక సుమారు 20 గ్రామాల ప్రజలు గోతుల్లోనే రోడ్డును వెతుక్కుంటూ నిత్యం నరక ప్రయాణాన్ని చవిచూస్తున్నారు. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి